హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి చాలా నెలలు అయిపోయింది వీడియో వేసే మన ఛానల్లో బట్ కుదరడం లేదు అసలు కంప్లీట్గా చాలా చాలా బిజీ అయిపోయాను చాలామంది అడుగుతున్నారు వీడియోస్ అస్సలు వేయడం లేదు యూట్యూబ్లో అని చెప్పి ఇంకా ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ దొరకదు అని చెప్పి అనుకోకుండా అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అనమాట ఇప్పటికిప్పుడు వేద్దాము అని చెప్పేసి సో అనుకోకుండా జస్ట్ వినాయకుళ్ళని చూడ్డానికి వెళ్ళి అక్కడ షూట్ అయితే అప్పటికప్పుడు అనుకొని చేశాను సో అందుకని వీడియో మేబీ గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఉండే వినాయకుడి దగ్గర నుంచి వరకు కవర్ చేశాను నెక్స్ట్ వీడియోలు అయితే వేదాయపల్లెం నుంచి అయ్యప్ప గుడి వరకు మనకు కవర్ చేస్తాను కంప్లీట్గా వీడియోస్ చాలా చాలా మంది అడుగుతున్నారు అందుకని ఇంకా వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని కుదిరినంతలో ఎట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న లాంగ్ వీడియో ఎవ్రీ ఆల్టర్నేట్ డే అన్న షార్ట్స్ అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అది సంగతి బట్ ఇదైతే అనుకోకుండా అసలు జస్ట్ లైక్ దట్ అప్పటికప్పుడు అనుకొని అందరూ అడుగుతున్నారు అని ఒక ఉద్దేశంతో షూట్ చేసింది ఇక్కడ మనకి చూస్తే బొమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయండి సెట్టింగ్స్ కూడా చాలా చాలా బాగా వేస్తున్నారు అనమాట అండ్ అలాగే మనకి ట్రాఫిక్ అనేది ఎక్కడైతే బొమ్మలు పెట్టున్నారో అక్కడ వరకే ట్రాఫిక్ మనకు ఉంది అంతకు మించి ట్రాఫిక్ అయితే రిమైనింగ్ ఏరియాస్లో అంతా మనకు ఖాళీ ఉంది మనకి మీరు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఎక్కడైతే మనకు ఆ పర్టికులర్గా బొమ్మ ఉందో అక్కడైతే కంప్లీట్ జామ్ అయిపోతున్నదన్నమాట అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ మాత్రం మనకి ఫ్రీగానే ఉంది అది అంటే మనకి వెళ్ళి రావడానికి యాజ్ యూజువల్గా ఎంత టైం పడుతుందో సిటీ సైడ్ మాకు అంతే టైం పట్టింది అంతకన్నా ఎక్కువ అయితే ఏం పట్టలేదు బట్ ఎక్కడైతే బొమ్మ ఉంటుందో అక్కడ మాత్రం చాలా చాలా బాగా ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పుడు మీరు చూస్తున్నదైతే చూసిందైతే శివప్రియ హోటల్ వెంకటరమణ ఆపోజిట్ పద్మావతి తాజా తిండి ఆపోజిట్ అక్కడ అండ్ మనకి ఇక్కడ టెంపుల్ రోజు ఇక్కడ విఆర్సి గ్రౌండ్స్లో ఉన్న వినాయక వినాయక టెంపుల్లో మనకి చాలా చాలా బాగా డెకరేషన్ చేసి ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇప్పుడు నేను రిటర్న్లో వచ్చేటప్పుడు షూట్ చేశాను వెళ్ళేటప్పుడు అయితే ఇంకా చాలా క్రౌడ్ ఉన్నారనమాట సో ఎక్కడైతే నార్మల్ టెంపుల్స్ ఉన్నాయో వినాయకుడి గుళ్ళు అక్కడ భయంకరంగా ఉన్నారు క్రౌడ్ అయితే అండ్ అలాగే చిన్న గుడి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మనకు ఆర్టీసీ దాటంగానే చిన్న వినాయకుడి గుడి పక్కన చిన్న బుజ్జి బొమ్మను పెట్టున్నారనమాట చాలా క్యూట్గా అనిపించింది నాకు పెద్ద బొమ్మలే కాదు చిన్న చిన్న బొమ్మలు కూడా షూట్ చేయాలి అన్నంత అనిపించి ఇంకా అది కూడా షూట్ చేశాను మీకోసం చూస్తారు కదా అని ఓవరాల్గా అయితే సిటీ రోడ్స్ లైటింగ్లు మరీ అసలు వేదయపాలెం ఏరియా అయితే కంప్లీట్గా కళకళకళకళలాడిపోతున్నది అది నేను మీకు కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఇంకా అండ్ అలాగే నెల్లూరు సిటీ కంప్లీట్గా లైటింగ్ ఎక్కడ పట్టినా లైటింగ్ అనమాట ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తుంది కూడా నార్మల్ వినాయకుడి గుడి అలాంటి గుడ్ల దగ్గర చాలా చాలా బాగా ఎక్కడ పట్టినా ఫుల్ క్రౌడ్ ఇప్పుడు ఈరోజు నాలాగే అనుకొని అందరూ వచ్చినట్టున్నారు అనుకున్నాను నేనైతే ట్యా వినాయకుడులను చూడడానికి అంటే నైట్స్ చూడడానికి ఇష్టపడతాం జనరల్లీ లైటింగ్ అంత బాగుంటుంది అని చెప్పి సో చాలా టైర్డ్ అయిపోయినాను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేది అరౌండ్ నైట్ లెవెన్ ఆ టైం ఇప్పుడు ఆ టైంలో ఇస్తున్నాను వాయిస్ ఓవర్ అనేది ఎందుకు అంటే ఇంకా మళ్ళీ రేపు సండే ఏదో ఒక వర్క్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి అట్లీస్ట్ ఈరోజే అప్లోడ్ చేయాలి వీడియో అని చెప్పి హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండి రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఇప్పుడు చూడండి జస్ట్ మీకు ట్రాఫిక్ని చూపించడానికి ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ విజువల్స్ కూడా కంప్లీట్ కవర్ చేశాను అసలు చాలా 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 ట్రాఫిక్ అయితే ఉందన్నమాట ఏరియా ఇది మనకి బోల్నేని ఆపోజిట్ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా ఆ ఏరియా అనమాట అక్కడ అక్కడ కూడా టెంపుల్ ఉంటుంది సారీ అక్కడ కూడా మనకు వినాయకుడిని పెట్టున్నారు అనమాట బొమ్మ ఎవ్రీ ఇయర్ పెడతారు అది జస్ట్ జూమ్ చేశాను బట్ నాకు నాకైతే అంత క్లియర్గా అనిపించలేదు అది అంటే తొండం వరకు కనిపించింది వినాయకుడి మొహం కనిపించలేదు అనిపించింది అంటే అటు సైడ్ వెల్డ్ ఉంటే కదా ఆల్ ఆఫ్ ఎ సడన్ అనుకోకుండా తీసుకున్న డెసిషన్తో జస్ట్ షూట్ చేశాను జస్ట్ సిటీ విజువల్స్ అలా చూస్తారు అనేసి హార్డ్లీ రిమైనింగ్ వీడియో హార్డ్లీ టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటుంది కంప్లీట్గా చూసి ఎంజాయ్ చేసేసేయండి అది అది అండ్ ఇంక నుంచి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి గైస్ మోస్ట్లీ ఎవ్రీ సండే ఎవ్రీ సండే షూ ఫర్ షూర్ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోస్ అయితే వీడియో అయితే అట్లీస్ట్ ఎవ్రీ సండే అన్న ఒక వీడియో అయితే డెఫినెట్గా వెయ్యాలి అని అనుకుంటున్నాను ఇంక నుంచి వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇట్ మే బీ ఆర్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేసే ఏదైనా ఏదైనా కూడా కానీ నెక్స్ట్ వీడియో మాత్రం మీకు ఖచ్చితంగా కమింగ్ వీడియో అనేది ఏరియాలో వినాయకుళ్ళని క్లియర్గా వెళ్ళి కంప్లీట్గా బొమ్మ మొత్తం చూపించి అక్కడ ఏం ప్రసాదం పెట్టారు నేనేం తిన్నాను అనేది కూడా కంప్లీట్గా చూపిస్తాను ఫర్ ష్యూర్ అండ్ ఇక్కడ మీరు అయితే నిప్పో వినాయకుడు అనమాట నిప్పో వినాయకుడు చాలా చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఎప్పుడు అసలు ట్రాఫిక్ అనేది ఉండదు అనమాట మనకి అలాంటిది ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఫుల్గా ఉంది ట్రాఫిక్ అనేది చూడండి ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అవ్వడానికి కూడా మీకు వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ పడుతుంది అనమాట నేను వీడియో షూట్ చేసే దగ్గర నుంచి అక్కడ సెట్ ఉన్నారు కదా అక్కడికి మూవ్ అవ్వడానికి సో అది గైస్ కానీ కమ్మింగ్ వీడియో అయితే కంప్లీట్గా వినాయకుడు అని దగ్గరగా వెళ్ళి షూట్ చేసి ఏ బొమ్మ బాగుంది అనేది కూడా మీకు కామెంట్స్ ఇప్పుడు చూసిన దాంట్లో మీకు ఏ సెట్టింగ్ నచ్చింది చూసినంతవరకు ఏ బొమ్మ బాగుంది అనేది కామెంట్స్లో నాకు డెఫినెట్గా చెప్పండి అండ్ అలాగే ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి వీడియోస్ ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి వీడియోస్ డెఫినెట్గా వస్తాయి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ముందు ఆల్మోస్ట్ ఆల్ థౌజండ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి డెఫినెట్గా ఆ వీడియోస్ని చూడండి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ నాకు చాలా అవసరం ఓకే గాయస్ ఇక్కడిదైతే వీడియో హార్డ్లీ ఇంకా కొంచెం ఫ్యూ సెకండ్స్ ఉంటుంది అదే లాస్ట్ బొమ్మ వీడియోలో మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ట్యాప్ చేయండి దిస్ ఇస్ కేసీ సైనింగ్ అఫ్ ఫర్ నవ్ లెట్ దెర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్ బాయ్ బాయ్